నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ఎక్కువగా శ్రమ పడటం, తక్కువగా లబ్ధి పొందటం, వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం లేకపోవటం, వీసా ఎక్స్టెండ్ కాకపోవటం, గ్రీన్ కార్డు సంబంధించిన విషయాల్లో మోసపోవటం, ఇవన్నీ గోచరిస్తున్నాయి. అదేవిధంగా చిల్లర వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, ఈ హోల్సేల్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, ఇసుక, మట్టి, సిమెంటు మొదలైన వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. అధర్మానికి పట్టం కట్టడానికి వీల్లేదని మీరు గట్టిగా పోరాడి సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలో కూడాను మీకంటూ ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల్ని సక్రమంగా మీరు వినియోగించుకోగలుగుతారు. అందులో ఎలాంటి సందేహము లేదు. ప్రతి విషయంలో కూడాను అతిగా ఆలోచించడం మానేయండి. నిదానంగా, జాగ్రత్తగా మీకు ఓపికన్నప్పుడే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇటుక పేర్చుకున్నట్టుగా పేర్చుకొని మెల్లిగా స్లో అండ్ స్టడీగా వెళ్ళటం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఏదో అంతా అయిపోయింది, ఈ అవకాశాలు పోతే రావు అనేటువంటి ధోరణిలో మీరు ఆందోళన పడకండి. మీ గ్రహగతులు బాగున్నాయి, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. అయితే ఈ కర్కాటక రాశి వశాత్తు సప్తమ స్థానంలో కేతువు ఉన్నాడు కనుక భార్య ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అదొక్కటే చెప్పదగినటువంటి సూచన. ఈ గణపతి పూజ చేయడం ద్వారా కేతుగ్రహ అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాగణాధిపతయే నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల స్వామివారి అనుగ్రహం లభిస్తుంది.